సార్, ఎన్టీ రామారావు గారి 100 రూపాయల నాణ్యంని ఆర్బీ వారు ముద్రించి ప్రచురించడం జరిగింది. దీనికి లక్ష్మీ పార్వతి గారు ఆర్బీకి లేఖ రాయటం ఏ విధంగా చూడాలి? నిజంగా ఇది నందమూరి లక్ష్మీ పార్వతి గారికి అది ఆమె చెయ్య తగని పని అండి. ఆమె ఏ విధంగానూ ఆమెకి సంబంధం లేని విషయంలో తలదూర్చి ఆమె నన్ను పిలవాలి అని నన్ను పిలవాలి అంటే she wants the legacy of NTR. ఆమె మొదటి నుంచి అదే కార్యక్రమం మీద వివాహం చేసుకుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆరోపణ. అది నిరూపితమైంది కూడా. ఎందుకంటే గతంలో ఈమె ఎన్టీఆర్ వివాహం చేసుకున్న తర్వాత, రెండో వివాహం చేసుకున్న తర్వాత ఈమె మరణానంతరం ఒక పార్టీ పెట్టుకుని పోటీ కూడా చేయటం జరిగింది. ఆ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఆమెకి గృహిణిగా ఎన్టీఆర్ని వచ్చావు, ఆయన చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా రాజకీయం ఎందుకు? మీరు రాజకీయాల్లో లేరే. అది వరకు గతంలో రాజకీయాల్లో ఆమె లేదే. ఆమె ఏదో వాళ్ళ భర్త హరికథలు అంటే మాజీ భర్త హరికథలు చెప్పుకుంటా ఉంటే ఈమె ఆడేదో ఫిడేలో సన్నాయి ఏదో వాయించుకుంటా ఉండేవాళ్ళు, భాగవత్ కార్యక్రమాలు చేసేవాళ్ళు. మీరు ఏదో విధంగా ఎన్టీఆర్ గారిని చేసుకున్నారు. ఓకే, ఆయన ఉన్నంతకాలం జీవించారు. ఆయన తదనంతరం ఆయన వచ్చిన ఆస్తులను అనుభవించారు. ఇంక అంతటితో అది కథ ముగిసిపోయింది. ఇంక మీకు రాజకీయాభిలాష ఉంది అని అంటే ఆ స్వార్థం ఆమెలో ఉందని అర్థం. అంటే లక్ష్మీపార్వతి గారిలో ఎన్టీఆర్ గారిని లెగసీని మొత్తం అంటే ఆయనకి చాలా పెద్ద సంతానం. అందులో సినీ రంగంలో రారాజుగా వెలిగిన వ్యక్తి బాలకృష్ణ గారు అప్పటికే పైకి వస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, పరిణితి చెందిన నాయకులు హరికృష్ణ కానీ పురంధరేశ్వర్ కానీ ఇలా రాజకీయాల్లో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా వాళ్ళ కుటుంబం చాలా పెద్దదండి. ఆ కుటుంబంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు మిమ్మల్ని సాధారణంగానే చూసుకున్నారు ఆయన ఉన్నంతకాలం. అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఆస్తులు మీకే వచ్చినాయి, దాన్ని అనుభవిస్తున్నారు. ఇక మీరు రాజకీయాభిలాషతోటే పతనం స్టార్ట్ అయ్యింది. అంటే ఆమెలోని లక్షణాలు బయటపడినాయి. ఆమె ఒక పార్టీ పెట్టి దుమ్మెత్తిపోసి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం మొత్తం తిరిగి, అంటే ఎవరి డబ్బు ఇదంతా? ఎన్టీఆర్ గారి డబ్బే. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రం అంతా తిరిగి వ్యతిరేక ప్రచారం చేసి అంతటితో ఆగలేదు. ఆమె ఏ విధమైన అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని, అంటే గతంలోనే ఆమె ఇండైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ అంటే తెలుగుదేశం పార్టీని చేల్చడం కోసం ఎలా క్లియర్ వెర్డిక్ట్ 1994 తదనంతరం 1999 ఎన్నికల్లో క్లియర్ వెర్డిక్ట్ ఇచ్చారండి. అంటే ఆ కాలంలో అనేక పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా జరిగింది. ఆ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఈమె పోటీ చేయడం జరిగింది. ఎక్కడ గెలవటం కానీ ఆమె ఒక్కసారిగా అసెంబ్లీకి ఎన్నిక కాబడ్డారు. అంతకు మించి ఆ ఎన్టీఆర్ పార్టీయే లేదు. అది ఎత్తుపోతల పథకంలాగా ఎత్తిపోయిన తర్వాత ఇక వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఈమెను ఎప్పుడు కూడా ఒక పావులాగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం వాడుకోలేదు. కానీ అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంతకాలం అంటే టెస్టిమోనీకి నిలిచాడు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మరణానంతరం చాలా ఎన్నికలను కాంటెస్ట్ చేయడం జరిగింది. ఈమె పదే ఎన్టీఆర్ వెన్నుపోటు అదే టేప్ రికార్డర్ని, అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుని వేసినట్టు వేయటం, అది ప్రజలు ఎవరు హర్షించటం లేదంటే ప్రతిపక్షాలు ఎలాగూ ఉంటాయండి. పాలకపక్షం అన్న తర్వాత అధికారం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్షం ఉంది కదా, ఆపోజిషన్ పార్టీ ఉంది కదా. ఆ ఆపోజిషన్ పార్టీ కొన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కొన్నాళ్ళు ప్రభుత్వ పక్షంలో ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈమెని బేస్ చేసుకుని ఆమె కామెంట్స్ని వాళ్ళ ద్వారా వినిపించడం జరుగుతూ ఉంది. అంటే హిజ్ మాస్టర్ వాయిస్ వాళ్ళ సౌండ్ బాక్సుల్లో వినిపిస్తా ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా వైసీపీ కండువా కప్పుకునే ఆమె ఒక సంస్థకి చైర్మన్గా ఉండి డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, ఆ కాయిన్ రిలీజ్కి ఏమి ప్రయత్నం ఏమీ లేదు. అంటే 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇది పార్టీకి ప్రమేయం లేకుండా జరిగిన వ్యవహారం. పార్టీ సపరేట్గా మళ్ళీ చేసుకుంటా ఉంది. అంటే ప్రతి సభలోనూ ఎక్కడ సభ పెట్టినా ఆయన విగ్రహం ఉంటుంది, దానికి దండేసి మిగిలిన కార్యక్రమాలు చేస్తారు. కానీ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఎన్టీఆర్ అనేది శతజయంతి ఉత్సవాల్లో బాగా చేశారు ఇంటర్నేషనల్గా. అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన సేవలను గుర్తించి కమమరేటివ్ కాయిన్, అంటే 100 రూపాయలు, అంటే బాగా పేరు పొందిన ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తుల పేర్ల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా నాణ్యాలని విడుదల చేస్తుంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ గారికి కూడా ఒక నాణ్యాన్ని, 100 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. వాళ్ళ నోటిఫికేషన్ వచ్చింది. దానికి ప్రధానమైన సహాయం పురంధరేశ్వరి గారు చేశారు. అంటే అసలు ఎలా ఉండాలి, ఏంటి డిజైన్, వీటన్నిటిలో కూడా ఆమె ఆర్బీఐతో కమ్యూనికేట్ చేయటం, సెంట్రల్ గవర్నమెంట్లో, అంటే ఇప్పుడు ఆమె భాజపాలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా కూడా ఉన్నారు. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా చేశారు, ఇప్పుడు భాజపా రాష్ట్ర పగ్గాలు చేపట్టారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఆమెకు ఉంటుంది. ఆమె ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని ఆర్బీఐ విడుదల చేసిన తర్వాత మేము రాష్ట్రపతి గారి ద్వారా మేము రిలీజ్ చేసుకుంటాము అని చెప్పి పురంధరేశ్వరి గారు ఆర్బీఐకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆర్బీఐ ప్రైవేట్ కార్యక్రమంగా మీరు చేసుకోండి, మీకున్న రాష్ట్రపతి గారితో ఆమె భవన్లోనే సరే ఆమె వెళ్ళి రాష్ట్రపతి గారిని రిక్వెస్ట్ చేయటం, ఆమె యాక్సెప్ట్ చేయటం, ఒక ప్రైవేట్ కార్యక్రమంగా ఇన్విటేషన్స్, అంటే ఇన్విటేషన్ కార్డులు ఏం లేవండి, వాళ్ళేదో లిమిటేషన్ చెప్తారు. రాష్ట్రపతి భవన్లో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మీరు ఇంతమందే రావాలండి, 100 మంది, 100 మంది అని అంటే సినిమా యాక్టర్లు కొంత, వాళ్ళ కుటుంబమే దాదాపు ఒక 30-40 మంది వాళ్ళ కుటుంబమే ఉంటారు. ఇక ఢిల్లీలోనే ఉంటారు ఎంపీలు, ఇక్కడ సుజనా చౌదరి గారు కానివ్వండి, మరి రమేష్ గారు కానివ్వండి, ఇట్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కేశినేని నాని, జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒక 5గురు, బీజేపీ ఎంపీలు ఒక 5. ఆమె పురంధరేశ్వరి గారు స్వయంగా వారి పార్టీ అధ్యక్షుడైన నడ్డా గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక అలాగూ అల్లుడు కాబట్టి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో పాటు ఇంకొక అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళారు. ఆ కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా జరిగింది. అందులో సహజంగా ఇద్దరు రాజకీయ పార్టీల అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అఖిల భారత జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు కానివ్వండి, ఒకచోట కలిసినప్పుడు సహజంగానే రాజకీయాలు మాట్లాడుకుంటారు. ఎందుకంటే గతంలో అమిత్ షా గారిని కలిసినప్పుడు నడ్డా గారు కూడా ఉన్నాడు ఆ దానిలో. అందులో కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో భాజపాతో కలిసి ఎన్నికలకు వెళ్తుందా అనే పుకార్ల నేపథ్యంలో దీనికి ఏ విధంగా అయినా గండి కొట్టాలి అని వైకాపా ఆధ్వర్యంలో అనేకమైన కుట్రలలో ఒక కుట్ర ఈ లక్ష్మీ పార్వతి గారి లేఖాంశాలు. ఏం లేదు, అది ఊరికనే ఏదో ఒకటి గబ్బు చేయటానికి, ఆ కార్యక్రమాన్ని గబ్బు చేసే కార్యక్రమంగా చేయాలి అని చెప్పి ఒక కుట్ర. అది పురంధరేశ్వరి గారు సక్సెస్ఫుల్గా దాన్ని అడ్డుకోగలిగారు. ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే నడ్డా గారిని చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో భాగంగా కలవటం, వాళ్ళిద్దరూ కొంత సమయం, ఒక గంటసేపు పడుతుంది కదండి అక్కడ కార్యక్రమం అంటే. ఆ ముందు ఒక 10 నిమిషాలు రాష్ట్రపతి గారికి ముందు రావాలా, ఒక 10 నిమిషాలు ఈ ఇంత సమయం వాళ్ళు కలిసి ఏం చేశారు, ఏం మాట్లాడుకున్నారు, అందులో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీలైన రమేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. దినకర్ గారు ఉన్నారు, మరి ఆయన గుంటూరు జిల్లా జడ్పీ ఎక్స్ చైర్మన్ ఆయన కూడా ఉన్నాడు. అంటే అట్లా వీళ్ళకి అనుమానాలు, ఏమో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. పురంధేశ్వరి గారు అదంతా కుటుంబ వ్యవహారం, భాజపా పగ్గాలు చేపట్టారు, ఈమెను తీసుకొచ్చింది, రేపు రాబోయే రోజుల్లో సీట్లు సర్దుబాటుకి పురంధేశ్వరి గారు అయితే పెద్దగా ఎవరో ఆమెని ఎదిరించరు. ఎందుకంటే ఈరోజు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణి పర్యటనలో కూడా ఆమె, మా అక్క భువనేశ్వరి పట్టుదల కృషి విశేషంగా ఉంది. ఈ ఎన్టీఆర్ కాయిన్ రిలీజ్ జరగటంలో, ఆ కార్యక్రమం కూడా రాష్ట్రపతి భవన్లో జరగటానికి మా అక్కే కారణం. ఆమె చేసింది, ఆమె కూడా ఎండార్స్ చేశారు. అంటే ఇదంతా కూడా నా దగ్గుబాటి పురంధరేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగిన ఒక రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం. ఇందులో లక్ష్మీ పార్వతి గారికి కానీ, మరి వైకాపా కానీ ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక అభివృద్ధి ఎలాగూ లేదు రాష్ట్రంలో, ఇలాంటి చిన్న చిన్న వాటిని పెట్టుకుని పత్రికల్లోకి ఎక్కడానికి కాసేపు తమాషా. ఆర్బీఐ వివరణ ఇచ్చే వరకు కూడా వీళ్ళు ఆగల. ఆర్బీఐని లెటర్లు రాసింది, ప్రైవేట్ కార్యక్రమం, మీరంతా ప్రైవేట్ కార్యక్రమం అన్నారు, అయిపోయింది. ఇంకేమైంది ఆమెకి, ఇంకా ఎక్కడ పెట్టుకుంటారు మొహం? ఇదొక రాష్ట్రపతి భవన్లో ప్రైవేట్ కార్యక్రమం. ఇలా ఉంటాయి ఈ వైకాపా రాజకీయాలు. లక్ష్మీపార్వతి గారు పూర్తిగా ఎన్టీఆర్ గారిని స్మరిస్తారో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం 24 గంటలు స్మరిస్తున్నట్టుగా చేస్తున్న రాజకీయాలు ప్రజలేమీ హర్షించరండి. ఇది ఒక గౌరవప్రదమైన గా బతికిన, ఉందాగా రాజకీయాల్లో అత్యున్నతంగా బతికిన ఎన్టీఆర్ గారిని బజారుకి ఇచ్చే విధానాలని ఆమె ఎప్పుడైతే మానుకుంటుందో ఆమెకి గౌరవం, ఎన్టీఆర్ గారికి కూడా గౌరవం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.